ఇగో ఈ ముచ్చటిన్నారా మరో పేరున్న మల్యాల నటుడి మీద ఇప్పుడు లైంగిక ఏదింపలు కేసేసిర్రంట వాయమ్మని అయితే జస్టిస్ ఏమా కమిటీ అసలు ఎంత సంచలనం సృష్టించిందో ఇటీవల అసలు మలయాళ చిత్ర పరిశ్రమని గడగడలాడిస్తున్నదంట ఇక ఈ నివేదిక ఇక వచ్చిన కారణంగా ఏవైతే బటవైలు చేసిందో ఇక అటన్నిటికీ మహిళలతోని కొండంత అండగా ధైర్యం నీయడంతో పాటుగా ప్రభుత్వం గిట్లా భరోసా ఇవ్వడంతో ఇక ప్రతి ఒక్క మహిళ వాళ్ళు చాలా ధైర్యంగా బహిరంగంగా వాళ్ళు జరిగిన అన్యాయాల గురించి మీడియా ముందుకొచ్చి కాకుండా కేసులు గిట్ల నమోదు చేస్తున్నారంట చూసిరా మెచ్చుకోవాల్సిన విషయమే మరి అయితే ఈ పాటికే ప్రముఖ హీరోల మీద నటిమణులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వాళ్ళు కేసులు గిట్ల నమోదు చేసిరంట ఇక ఇళ్ల మలయాళం నటుడు పేరున్న నటుడు నవీన్ పౌలి అట్లనే పలువురు ఐదుగురు మంది కేసులు నమోదు అయింది అని వార్తలు అయితే వచ్చినాయి గది ఇట్లా ఇప్పుడు వాస్తవం తేలిందంట ఇక ఇంతకి యువలాలు అని ముచ్చటిస్తే గినక ఇక ఒకరేమో నవీన్ పౌలి మరొకరేమో మలయాళం నిర్మాత అయిన ఏకే సునీల్ అంట మరొక నలుగురు మీద కేసు నమోదు చేసిరంట కేరళ పోలీసులు గదిగిట్లో ఎప్పుడు అనుకుంటున్నారు ఇక నిన్ననే మంగళవారం మూడు తారీఖున కేసు నమోదైతే అయిందంట ఇక పలువురు మీడియా కథనాల ప్రకారం ఇక యువల కేసు వేసిర్రు అనే ఆరా తీస్తే ఒక మహిళ వీళ్ళ మీద లైంగిక వేధింపులు నా మీద పాల్పడ్డారని వీళ్ళ ఆరుగురు మీద కేసేసిందంట ఇక చూసిరా గంతే కాదు నాకు సైన్మాలో ఒక పాత్ర ఇప్పిస్తా అని నన్ను దుబాయ్కి రమ్మన్నారు కాకపోతే అది ఎప్పుడు అనంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నవంబర్లో రమ్మన్నారు నేను ఇట్లా పోయినా ఇక హోటల్ రూమ్లా పిలిచిన తర్వాత గదిలో నా మీద లైంగిక వేధింపులకు వాల్పడ్డరు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నదంట ఇక గందుకనే కేరళ పోలీసులు ఇక ఆ వాగ్దానం తీసుకొని కేసు అయితే నమోదు చేసారంట మళ్ళకి ఇప్పుడు తెలుసుకున్న నవీన్ పౌలి రాత్రికి రాత్రి మీడియా ఓలని విలిపించి మరి మంచిగా ముచ్చట చెప్పడంతో ఈ విషయం మీద మంచిగా స్పష్టత అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేసిరంట ఇక ఆయన ఏమంటున్నాడంటే ఇక ఇన్స్టాగ్రామ్ వేదిక మీద గదే సోషల్ మీడియా వేదిక మీద గిట్లా ఆయన దీని గురించి ఒక స్పష్టత ఇచ్చేటట్టు ఒక పోస్ట్ని ఇట్లా పెట్టిండంట అయితే రాత్రికి రాత్రి ఈ సమయంలో మిమ్మల్ని మీడియా విలేకరునికి పిలువనికే కారణం ఏందంటే నాగిట్లా ఒక కుటుంబం ఉన్నది ఈ విషయం వాళ్ళని ప్రభావితం చేస్తుంది కనుక నేను మిమ్మల్ని రమ్మన్నా అసలు దీంట్లో వాస్తవమే లేదు నా మీద తప్పుడు ఆరోపణ చేసిర్రు ఇక ఆ మహిళ ఎవరో ఇట్లా నాకు అసలు తెలియనే తెలియదు నేను ఎప్పుడు చూడనే చూడలేదు అని చెప్తున్నాడు ఇక చూసిర్రా ఈయననేమో గీ ముచ్చట చెప్పబాయే ఇక ఆమె ఆరోపణ చేస్తున్నదని ఇక ఏనిది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలవకపాయే కానీ ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే ఇక ఈయన అంతేకాకుండా ఏమంటున్నాడంటే నిజ నిర్ధారణ నిరూపించేటందుకు నేను ఎంతకైనా దేగిస్తా అసలు దాంట్లో వాస్తవమే లేదు నా మీద చాలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన మస్తుగా ఫైర్ అవుతున్నాడు అంతేగాదు ఇక ఎవలైతే దీన్ని బయటికి తీసుకొని ఆ వాళ్ళని గిట్లా నేను బయటకు వెడతా కాదు వాళ్ళ మీద అవసరమైన చర్యలు గుట్లా నేను తీసుకుంటా ఇక మిగతాదంట చట్ట ప్రకారంగానే చట్టమే చూసుకుంటుంది ఇంకా అంతే అని చెప్పిండంట ఇక చూసిర్రా మీకిట్లా ఏమనిపించింది చెప్పురి ఇక నవీన్ పౌలి తెలివిక సమాధానం ఇచ్చిండంటారా తప్పించుకోనికా లేకుంటే నిజంగానే లైంగిక వేధింపులకు ఈయనకు ఏ సంబంధం లేదంటారా మీకేమనిపిస్తున్నది అనేది కమెంట్ లాగా కమెంట్ పెట్టుది అట్లనే ఆడు గంటుంటే అది కూడా నొక్కుని మళ్ళొస్తా